ప్రధానంగా ఏంటంటే మేము మొన్న ఠాకూర్ గారు రాహుల్ గాంధీ గారితో ఏర్పాటు చేసిన మీటింగ్ యొక్క సారాంశం శాంతియుతంగా జరిగింది ప్రధానంగా రెండు రోజుల నుంచి ఇక్కడ ఉండడానికి కారణం కూడా ఏంటంటే రాజకీయ కోణం కాకుండా నేను గాని అంటే నా పరంగా నా ఫీల్డ్ లో కార్యకర్తలు మా కాన్ఫరెన్స్ లో నాయకులు ఎట్లయితే పనిచేస్తారో ప్రధానంగా నా భార్య గారిని ఇవ్వండి నా కూతురు జయరెడ్డి నా కొడుకు నరసయ్య రెడ్డిని కూడా ఒకసారి రాహుల్ గాంధీ గారితో కలవాలి వారితోటి కొంత ఫొటోస్ తీసుకోవాలి అదొక రికార్డు అనే ఒక ఆలోచనతో వారు టైం తీసుకోవడం జరిగింది వారు ఈరోజు మాకు ఇచ్చిన సమయంలో కూడా వారు ముందు రాజకీయాల గురించి మాట్లాడకుండా మా పాపతోడు కానీ కొడుకుతోడు కానీ వాళ్ళు చదువుతున్న ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మీ భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారని కొంత వారిని అడగడం జరిగింది అదే కాకుండా ప్రధానంగా మొన్న కానీ నిన్న కానీ ఇప్పుడు కానీ ఈరోజు ఈ సమావేశంలో కూడా ప్రధానంగా చర్చ రాజకీయ కోణం చర్చకు వచ్చినట్టయితే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద టీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఏమి నిలబెట్టుకోలేదు అట్లా ఎంఐఎం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో ప్రజా సమస్యల మీద టీఆర్ఎస్ ప్రభుత్వంతో అట్లాగే బీజేపీ ప్రభుత్వంతో ఎంఐఎం మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ఎంఐఎం ని ఈ మూడు పార్టీలను ఏ రకంగా ప్రజా సమస్యల మీద వాళ్ళని నిలదీయాలి ఎక్కడిదక్కడ వాళ్ళని స్తంభింపజేయాలి ప్రజా సమస్యలు పరిష్కరించాలి ప్రజల క్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరగాలి అనే ఒక అంశము మొన్న కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మేము వన్ టు వన్ అందరం ఫోటోలు దిగాలనే కోణంలో మేము ఒక రికార్డ్ కోసం చరిత్ర గల ఈ ఫ్యామిలీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఆ చరిత్ర గల ఫ్యామిలీతో మా యొక్క వారసత్వాలు కూడా అంటే మేము నా ఫ్యామిలీలే కాదు రేపు భవిష్యత్తులో కూడా నా నియోజకవర్గంలో నాయకులను కార్యకర్తలను కూడా తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారితో ఒక చరిత్ర కోసం ఫోటోలు తీసుకునే ఒక ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది ఏది ఏమైనా ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వము ఈ మూడు రాజకీయ పార్టీలను ఎదుర్కొనడానికి సిద్ధంగా గట్టిగా పనిచేయాలనేది ఒక రాహుల్ గాంధీ గారి యొక్క వారి యొక్క మాట వారి యొక్క ప్రేరణ వారి యొక్క దిశాదశ మాకు ఇచ్చారు తప్పకుండా ప్రజా ఎట్లయితే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర విభజనలో ఎట్లయితే ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఇచ్చారో అట్లాగే ఈ మూడు పార్టీలు మతపరంగా వాదపరంగా ఇంకో పార్టీ మతపరంగా ఏదైతే ఎంఐఎం బీజేపీ టీఆర్ఎస్ ప్రజలకు చేస్తున్న నష్టాన్ని రెచ్చగొడుతున్నారో నష్టం చేస్తున్నారో దాన్ని అరిగడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంతా కూడా గట్టిగా పనిమంటే అందరం ఒక్కటే అనే ఒక మెసేజ్ వారిది చాలా స్పష్టంగా మొన్న సమావేశంలో చెప్పడం జరిగింది అదే మెసేజ్ లో మనము మన కుటుంబము ఇదే కాంగ్రెస్ పార్టీ వారి ఇచ్చిన గైడ్నెస్ లో పనిచేయడం జరుగుతుంది బహిరంగ విమర్శ లేని కాంగ్రెస్ పార్టీని ఇక్కడి నుంచి చూడొచ్చు అంటే మాఫ్టర్ రాహుల్ గాంధీ మీటింగ్ తర్వాత మీరు చూడరు ఇక అవన్నీ కూడా మీరు చూడరు అంత పెద్ద మనిషి ఇచ్చిన గైడ్నెస్ తప్పితే ఇక మా విలువ నేనైతే నా పర్సనల్ గా చెప్తున్నా రాహుల్ గాంధీ గారు మాట విన్న తర్వాత ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట మెసేజ్ చెప్పిన తర్వాత నేను ఇంకేదో మాట్లాడి నా విలువ నేను తీసుకునే ప్రయత్నం చేయ కాంగ్రెస్ పార్టీ విలువ తీయము సమస్య లేదు ఏది ఏమన్నా ఇంటి అసెంబ్లీ చర్చ లేదుగా రాహుల్ గాంధీ గారి మెసేజ్ మనము మన కుటుంబము ప్రజా సమస్యల మీద ఆ మూడు పార్టీలతోటి మూడు ప్రభుత్వం ఎట్లా ఎండగట్టాలి కాంగ్రెస్ పార్టీని ఎట్లా అధికారం తీసుకోవాలి ఈ రకంగా మేము అందరం కూడా పనిచేయడం ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోయినట్టేనా అసలు ఇష్యూలే లేవు ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఏమైనా టికెట్స్ పెరిగే అవకాశం ఉందా సార్ మీ ఫ్యామిలీలో కుటుంబంతో కూడా కలిసి లేవు లేవు టికెట్లు పెరిగే అవకాశం లేదు 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 నేను రాహుల్ గాంధీ గారిని సార్ నాకు టికెట్లు నేను అడుగుతానని అసలు టైం దొరికింది రియల్ గా మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు ఈ పార్టీ ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అంటే నాకు చాలా వీళ్ళకైతే మొదటి జిల్లా పుట్టిన వాళ్ళు కానీ నేను సగంలో వచ్చినా నాకు కూడా చాలా పిచ్చి వాళ్ళ ఎథిక్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏ రాజకీయ పార్టీకి ఉండదు మాకు ఎన్నో వచ్చినాయి వచ్చినా కూడా మేము ఎంతో మంది రమ్మంటే కూడా సమస్య లేదని చెప్పిన ఏంటి సార్ ఒకసారి మార్పు ఏంటంటే రాహుల్ గాంధీ ఆ మూడు గంటల్లో ఏం మెస్పరైజ్ చేశారు మిమ్మల్ని ఆయన ముఖంలోనే ఆ చరిస్మా ఉంది ఆయన మాటల్లోనే అనేక సమస్యలకు పరిష్కారం ఉంది దాంట్లో ఆయన ముఖంలోనే ఆ చరిస్మా ఉంది ఆ ముఖం చూడగానే
90% మా పంచాయతీ నేనైతే మర్చిపోయినా ఆయన మాటల్లో అనేక మెసేజ్లు ఉన్నాయి. అంత డెప్త్ లో నేను రాహుల్ గాంధీ గారిని గమనించిన ఎవరికో అర్ధ గంట గంట కూర్చొని సమజాల్సిన అవసరం లేదు. బలము మన కుటుంబం అంటే సరిపోయింది. రాహుల్ గాంధీ గారు ఇంకేం కావాలి మాకు మెసేజ్ ఇంకా కలిసిన మా ఠాకూర్ ఇన్ఛార్జ్ కాబట్టి కలిసిన కేసి వేణుగోపాల్ గారు కలవాల్సిందే కలిసినాము. వాళ్ళు మాకు ఇచ్చిన సమయాన్ని మేము వేస్ట్ చేయలేదు. మేము కలిసినాము. వాళ్ళు కూడా మా కలవడంతో ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతామండి. పోగానే డాక్టర్ డాక్టర్ చూడు ఒక రోగి డాక్టర్ దగ్గర పోగానే ఏమైతుంది? గోలు వేయకపోయినా సూది తీయకపోయినా డాక్టర్ చేయబడ్డ సగం రోగం పోతుంది. ఈయన కూడా గంతే జరిగింది. ఏం అలాంటి సమస్యలు లేవు. అలాంటి కాబట్టి మీరు ఎన్ని అడిగినా గిదే జవాబు దొరుకుతుంది. థ్యాంక్ యూ.